హలో అండి వెల్కమ్ టు స్వాతి నవల్స్ ఈరోజు కథలోకి వెళ్తే అమ్మ అమ్మాయిని సర్వంగ సుందరంగా అలంకరిస్తున్నారు బెడ్రూమ్ని నందనవనంలా తీర్చిదిద్దుతున్నారు సునంద మాత్రం ముభావంగా ఉంది మరోవైపు కొత్త పెళ్లి కొడుకు సుందర్ కూడా అలాగే ఉన్నాడు అతనికి ఈ పద్ధతులన్నీ చిరాకు పుట్టిస్తున్నాయి అరేంజ్ మ్యారేజ్ ఈ రేంజ్లో ఉంటుందని అతను ఊహించలేదు అయితే బంధుజనమంతా ఇంట్లో సందడిగా తిరుగుతుండడం ఒక విధంగా సంతోషంగానే ఉంది తమకు ఇంతమంది బంధువులున్నారా అని మొదటిసారిగా ఆశ్చర్యపోతున్నాడు అతను సునందకి కూడా అదే స్థితి అగరత్తుల సువాసనలు సిరిమల్లెల మహి పరిమళాలు రా రాబోయేవి మధురక్షణాలన్న విషయాన్ని చెప్పగానే చెబుతున్నాయి కానీ అతని మనసు మీద ప్రభావం చూపలేకపోతున్నాయి చిరాకుగా టైం చూసుకున్నాడు సుందర్ తను గదిలోకి వచ్చి అరగంట అయ్యింది ఇంకా ఏం చేస్తుంది తొందరగా రాకుండా తను చెప్పదలుచుకున్నదేదో చెప్పేసి తన్నేసి పడుకుంటే ఓ పనైపోతుంది అనుకుంటూ తలుపు వంక దృష్టి సారించాడు అప్పుడే తలుపు వద్ద ఎవరో బయట నుంచి గెంటినట్టు లోపలికి ప్రవేశించింది సునంద మామూలుగా సినిమాల్లో కనిపించ కనిపించేలాగానే అదే ఫస్ట్ నైట్ సీన్ నవ్వుకున్నాడు సుందర్ సునంద కూడా లోపలికి వచ్చేందుకు ఇంతగా సిగ్గుపడుతుందా పెళ్ళికి ముందే ఇద్దరు అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకున్నాం కదా మరి అంత సిగ్గు ఎందుకు సునంద ముఖంలో ఏ విధమైన ప్రతిక్రియ లేదు మెల్లగా వచ్చి తన చేతిలోని పాల గ్లాసును అతనికి అందించింది అంతా సినిమాల్లో చూపించినట్టుగానే జరుగుతోంది సుందర్ మాత్రం అత్యంత రిలాక్స్ మూడ్లో ఉన్నాడు ఏమాత్రం టెన్షన్ లేదు అతని వంక చూసిన సునంద బ్రొకటి మూడి వేసింది పెళ్ళికి ముందు ఎంతగా కలిసి తిరిగి మాట్లాడుకున్న ఇంతటి ఏకాంతంలో ఇద్దరు కలుసుకోవడం ఇదే తొలిసారి అందులోనూ రాత్రి సమయం సునందకు గుండె దడదడ వచ్చింది తాము మాట్లాడుకున్న మాటలన్నీ గాలికి వదిలేస్తే ఎంతైనా అతను మొగాడు కదా అందులోనూ వాతావరణం అందుకు అనుకూలంగానే ఉంది చిచి తనేమిటి ఇలా ఆలోచిస్తుంది పెల్ పెళ్ళంటే నమ్మకం నమ్మి పెళ్ళి చేసుకున్నది ఇందుక ఆమె అడుగు ముందుకు పడలేదు తలుపు వద్దనే నిలబడిపోయింది ఇది చూ అది చూసిన సుందర్ తనే మెల్లగా లేచి ఆమె వద్దకు వెళ్ళాడు అతను సమీపిస్తుండడం చూసి ఆమె గుండె దడదడ మరింత హెచ్చింది సన్నగా చెమటలు పట్టాయి ఆమె నువ్వుట మీద ఉన్న శ్వేతబిందువులను చూసి సుందరికి నవ్వొచ్చింది గదిలో ఏసీ ఉన్న ఆమె కలా చెమటలు పట్టడం చూస్తే చిలిపిగా మారే మరేదో చేయాలనిపించింది అంతలోనే ఆ ఆలోచన మానుకున్నాడు తన తక్షణం కర్తవ్యం ఆమెకు అనుసరించాలి ఆమెలో గూడు కట్టుకున్న బెరుక్కును భయాన్ని తొలగించాలి ఆమెను కంఫర్ట్ చేయాలి అనుకున్నాడు సుందర్ పెళ్ళికి ముందు ప్రమాణాలు గుర్తు చేసి కుదుటపరచాలి అనుకుంటూ మెల్లగా ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు సుందర్ ఆమెను చూశాడు ఆమె చూపులు ఒక్కచోట నిలవడం లేదు కనుగుడ్లు విపరీతమైన వేగంతో కదులుతున్నాయి చిన్నగా నవ్వాడు సుందర్ ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగాడు మెల్లగా అనునూయంగా ఆ ప్రశ్నతో ఆమె చూపులు స్థిరంగా అతని మీద నిలిచాయి పెదవి విప్పి ఏదో చెప్పాలన్న ప్రయత్నించింది కానీ మాట రాలేదు ఏం మాట్లాడాలో తెలియలేదంటేనే బాగుంటుంది పెళ్ళికి ముందు గలగల మాట్లాడేదానివి ఇప్పుడేంటి బీతహారినిలా ఉన్నావు అప్పటికీ ఆమె నోరు పెగలేదు సునంద మనం పెళ్ళికి ముందు ఏం మాట్లాడుకున్నాము అవన్నీ తూచా తప్పకుండా పాటిద్దాం నువ్వేమీ వర్రి అవ్వద్దు ఏమాత్రం సందేహం లేదు సరేనా అన్నాడు భుజం మీద చిన్నగా తడుతూ ఆమె పెదాల సన్నగా విచ్చుకున్నాయి చిరునవ్వు కోసం అప్పటికీ ఇంకా ఏవో సందేహాలు ఉన్నాయి ఆమె చూపుల్లో ఒరే అబ్బాయి పడుకోబోయే ముందు ఆ కొబ్బరికాయను పగలకొట్టి పడుకోవాలి మర్చిపోకు అంటూ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మెల్లిగా మంచం కిందికి తొంగి చూశాడు పొయ్యిలో పిల్లిలా అక్కడ ఒక పల్లెంలో బుద్ధిగా ఒదిగి కూర్చుని ఉందా కొబ్బరికాయ అదా నీ సందేహం అన్నట్టు చూశాడు సుందర్ నవ్వొచ్చింది ఏమిటో ఈ ఆచారం ఇది దేనికి సంకేతం జీవితం ప్రారంభోత్సవానికి సంకేతమా ఈ శబ్దానికి పిల్లలు సంసార జీవితం ప్రారంభించారన్న సంకేతం బయట ఉన్న అమ్మలక్కలకు అందరికీ తెలియాలన్నమాట నవ్వు ఆగలేదు అతనికి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది సునంద మరి ఇంకేం చేయమంటావు లోపలికి వచ్చేటప్పుడు మీ ముసలివాళ్ళు నీకేమీ చెప్పలేదా అని గుమనంగా నవ్వుకున్నాడు సుందర్ లేదే అని అంతలోని ఆ చెప్పారు పడుకోబోయే ముందు కొబ్బరికాయ పగల కొట్టి పడుకోమన్నారు అంది సునంద అలా ఎందుకు చేయాలట ఏమో అడగలేదు వాళ్ళు చెప్పింది చేస్తే సరి లాజికల్గా దాని అర్థం తెలుసా తెలీదు ప్రారం ప్రారంభోత్సవం అంటే తెలియదా అడ్డంగా తలూపింది సునంద కొత్త సినిమా ప్రారంభోత్సవానికి పూజ చేసి కొబ్బరికాయ కొడతారు కదా కొత్త బండి కొనుక్కుంటే దానికి పూజ చేయించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు కదా ఇప్పుడు అర్థమైందా ప్రారంభ ప్రారంభోత్సవం అంటే అలాగా అన్నట్టు తల ఊపి అంతలోనే చీ అంటూ ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుంది మెల్లగా ఆమె చేతులు విడదీసి ఇందులో సిగ్గుపడేందుకు ఏముంది ఇది కూడా ప్రారంభోత్సవమే కదా మన దాంపత్య జీవితానికి ప్రారంభోత్సవం విప్పారిన కళ్ళతో అలాగా అంది అంతకాక ఇంకెంత మనం అనుకున్న ప్రకారం అయితే అంతకన్నా ఇంకేమీ లేదు కదా అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ మరింత సిగ్గుపడింది సునంద మెల్లగా మంచం దగ్గరికి నడిపించుకుని వెళ్ళాడు ఇద్దరు వియ్యపురాలు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు మూడు రాత్రులు అయి కానీ విశేషమేమీ జరగనట్టు లేదు అని సునంద తల్లి సుకన్య ఈ కాలపు పిల్లల్ని అర్థం చేసుకోలేకున్నాను సుందర్ తల్లి భారతి పెదవి విరుపు పెళ్ళికి ముందు చిలక చిలకా గోరింకల్లా చట్టా తిరిగి వాళ్ళు పెళ్ళయ్యాక ఇలా ఉండగా అప్పటి వరకు ఉన్న బంధాలన్నీ విడిపోయి అన్న ఉన్న ఆనందంతో ఉప్పొంగి ఉప్పెనలా మారిపోవాలి గాని ఇలా అంటి ముట్టనట్టు ఉండడం సాధ్యమా ఏమిటి మీ చర్చ అంటూ సుందర్ తండ్రి అక్కడికి వచ్చాడు అదే సమయంలో తడబడి సునంద తల్లి దిక్కున లేచి నిలబడింది వెంటనే ఇద్దరు సిగ్గిపడిపోయారు ఆ మీ మాటలు వినబడ్డాయి అయినా మనలో మన మాట మనం తప్పుగా ఆలోచిస్తున్నామేమో పూర్వకాలపు ఆచారాలను ఈ కాలంలో అమలు చేస్తే ఫలితం ఉంటుందా కనిపెట్టగలమా ఆ మాటలకు మరింతగా సిగ్గుపడ్డారు ఇద్దరు వియపురాళ్ళు వాళ్ళు ఒకటి కాలేదని మనం ఎలా చెప్పగలం నేను చెప్పే దాంట్లో నిజం పాలెంతుందో మీరే ఆలోచించండి అంటూ అక్కడి నుండి నిష్క్రమించాడు లోతుగా ఆలోచించడానికి సిగ్గుపడ్డారు ఇద్దరు ఆడవాళ్ళు ఏంటి వదిన గారు ఇలా అడ్డంగా దొరికిపోయాం ఈ వయసులో మాట్లాడుకునే మాటలేనా అనుకోరు సిగ్గుతో చచ్చిపోతున్నా అన్నది సుకన్య ముఖాన్ని చేతుల్లో కప్పుకుంటూ ఇది మరీ బాగుంది మన మాటలు ఆయన వింటారని కలగన్నామా మీరు ఏమీ అనుకోవద్దు ఆయన ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు అన్నది భారతి అయినా సుకన్య సిగ్గు తగ్గలేదు ఆ రోజు రాత్రి భారతి తన భర్త విష్ణుమూర్తితో మాట కలిపింది ఏమండి వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు అంటారా నీకెందుకు వచ్చింది ఆ సందేహం వాళ్ళకి ఏదైనా ముద్దు ముచ్చట ఉంటేనే కదా మనకు మనవడు మనవరాల్లో ఉంటాం మన కర్తవ్యం మనం నిర్వహించాం ఇక వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం వాళ్ళ నిర్ణయం మంచిదే కావచ్చు కానీ దాన్ని అమలు చేసే విధానమే బాగా లేదు దాన్ని విడమర్చి చెప్పడం ఎలాగో అర్థం కావడం లేదు కానీ డొంకతిరువుడుగా చెప్పగలిగితేను భారతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అయినా ఇది ఒకళ్ళు చెప్పి నేర్చుకునేది కాదు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలంటారు కానీ సరసాలకు మాత్రం ఏ వయసు అనేది లేదు ఇది ఎవర్ గ్రీన్ అంశం పిల్లలను కంటే అంతా అయిపోయినట్టు కాదు అన్నీ వదులుకొని సర్వసరంగా పరిత్యాగుల్లా ఉండిపోవాలని ఎక్కడా లేదు మానసిక ఉల్లాసానికి స్త్రీ పురుష సాన్నిహిత్యం ఎంతో ముఖ్యం పిల్లలను కనడంతో ఆ బంధం మరింత బలపడుతుంది అంతేకాదు వయసు మళ్ళిన కాలంలో ఒకరికొకరు తోడు ఉండే విధంగా ఆ బంధం నిలుస్తుంది ఆ బంధానికి మరే బంధము సాటి లేదు సాటి రాదు ఏమోనండి అయినా రేపు ఒకసారి సుచాయనంగానైనా పిల్లల ముందు మనం ఈ విషయం మాట్లాడడం మంచిదనిపిస్తుంది సంపాదన యావలో పడి దానికోసం సుఖ సంతోషాలను పనంగా పెట్టడం ఎంతవరకు సమంజసయము మీరే చెప్పండి నాకేమో మన వాడు మరింత తెలివి తక్కువగా వ్యవహరించాడు అనిపిస్తుంది అవునవును ఎంతైనా మీ సుపుత్రుడు కదా బుద్ధులు ఎక్కడికి పోతాయి సమయం చిక్కినప్పుడల్లా ఉడుంపట్టు పట్టేస్తాడు కదూ ఓహో నీకు మాత్రం సుపుత్రుడు కాదేంటి నీ బుద్ధులు కూడా వచ్చి ఉండొచ్చుగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చినా వీడే వదిలించుకొని దూరంగా జరుగుతున్నాడేమో నీలాగా సంతోషించాం ఇక పడుకోండి నీ మదిలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే ఒడి నిండా పల్ వలపుల మళ్ళీ గులాబీ పోదా అంటూ పాట అందుకున్నాడు విష్ణుమూర్తి భారతిని మరింత హత్తుకుంటూ పెళ్ళికి వచ్చిన బంధువర్గమంతా తమ తమ ఊర్లకు వెళ్ళిపోయారు వీయకుండా మాత్రం మిగిలారు సుందర్ ఎందుకో మోడీగా ఉన్నట్టు అనిపించింది భారతీకి ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అని అడిగా అడిగింది భారతి ఉండబట్టలేక ఏం లేదమ్మా అనేశాడు ఏదైనా సమస్య ఉంటే అది చెప్తే గాని ఎవరైనా సహాయానికి ముందుకొస్తారుగా లేకుంటే ఎలా తెలుస్తుంది అంది భారతి సమస్య ఏమీ లేదమ్మా మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ అదే ఆలోచిస్తున్నానమ్మా ఉద్యోగం అన్నాక తప్పుతుందా మరి కొన్నాళ్ళు సెలవు పెట్టాలనుకుంటే తనకు కుదరదు అంటుంది అలా చెప్పు అదా నీ సమస్య సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్ళొద్దామనుకున్నావు తనకేమో కుదరదంట అంతేకాదు కనిపెట్టేశావమ్మా ఇద్దరు ఉద్యోగానికైతే ఈ ఉండే సమస్యే కదరా ఇదేమన్నా కొత్తదా అయినా పెళ్ళికి ముందే ఇవన్నీ చర్చించుకునే కదా నిర్ణయించుకున్నారు ఇప్పుడు దీన్ని సమస్య అంటే ఎలా అన్నది భారతి ఆ మాటలకు అతని వద్ద సమాధానం లేదు ఒరే సంతోషం అనేది మనసుకు సంబంధించినది జీవితాన్ని ఆస్వాదించాలన్న తపన ఉండాలే గాని చేతలు అక్కర్లేదు మాటలు కూడా చాలు సరసాలకు సరసలా పాలంటే అవే మరి మీరిద్దరూ ఇంట్లో ఉండే ఈ కొద్దిసేపు అయినా ఒకరినొకరు హత్తుకొని ఉండగలిగితే జీవితం ఆనందమయమే సుఖ సంతోషాలకు ఏమీ కొడుదుండదు మీ కెరీర్కి కూడా డోకా ఉండదు అలా కాదమ్మా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నువ్వేం చెప్పాలనుకున్నా నాకు చెప్పి ప్రయోజనం లేదు నీ భార్య దగ్గర చెప్పు ఫలితం ఉంటుంది మరో మార్గం లేదు రాత్రి భోజనం ముగించి వెళ్ళి బెడ్రూంలో మంచం మీద కూర్చొని పుస్తక పఠం పఠనంలో నిమగ్నునయ్యాడు సుందర్ గంట తర్వాత సునంద లోపలికి వచ్చింది మెల్లగా అతని పక్కన కూర్చొని కా కాసేపు అతని వంక తదేకంగా చూసి చటుక్కున అతని చేతిలోని పుస్తకం లాగేసింది హఠాత్తుగా ఆమె అలా చేయడంతో చికాకుగా ఆమె వంక చూసిన సుందర్కు ఆమె కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది చికాకు గాలికి ఎగిరిపోయింది ఏమిటి విశేషం అంటూ శయనావస్థలు ఉన్న సుందర్ లేచి కూర్చున్నాడు వెంటనే తన రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి కళ్ళలోకి తదేకంగా చూసింది విషయం చెప్పకుండా అలా చూస్తూ కూర్చుంటే నాకు మూడు వచ్చేస్తుంది ఆ తర్వాత పరిణామాలకు నేను బాధ్యుని కాను అన్నాడు ఆమె నడుం చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుంటూ అతను మెల్లగా లాగిన ఆమె మాత్రం విసురుగా ప అతని మీద పడింది ఇదేంటి నేను మెల్లగానే కదా లాగాను నా శరీరంలో ఏదైనా మ్యాగ్నెటిక్ పవర్ ఉందా అంటూ ఆశ్చర్యపోతూ తనను తాను తేరపాలి చూసుకున్నాడు సుందర్ అయితే అతని శరీరానికి బదులుగా అతన్ని అల్లుకొని ఉన్న ఆమె శరీరమే కనిపించింది అతనికి సునంద మరింతగా అతని అల్లుకుపోతుంది అదిగో మళ్ళీ అదే చేస్తున్నావు మనం మాట్లాడుకున్న మాటలు ఊసులు అన్నీ గాలికి ఎగిరిపోతాయి ఆ తర్వాత నీ ఇష్టం నాకు మూడు వచ్చేస్తుంది అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు సుందర్ మీకు ఇంకా వస్తూ ఉంది నాకైతే ఆల్రెడీ వచ్చేసింది అంటూ చెవిలో గుసగుసగా మాట్లాడుతూ అతని ముఖంలోకి చూసి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని పెదాల మీద గాఢంగా చుంబించింది ఆమె మనసును అర్థం చేసుకున్నందుకు విఫల ప్రయత్నం చేస్తున్నాడు సుందర్ గత ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం అతని చేతులు మాత్రం అసంకల్పిత ప్రతీకార చర్యల్లా చకచకా కదులుతున్నాయి ఈ మాత్రం ప్రతిఘటన లేకపోగా స్వయంగా ఆమె చెలరేగిపోతుండడంతో ఆమెని సమ్మతం పరిపూర్ణంగానే ఉన్నదన్న విషయం వాస్తవం అనిపిస్తుంది ఆమె అతని వైపు చూసి సమ్మోహనంగా నవ్వింది సునంద నేను విషయం చెప్పాలనుకుంటున్నాను ఉపోద్గతంగా ప్రారంభించాడు సుందర్ చటుక్కున తలెత్తి అతని వంక చూసింది సునంద లేడీస్ ఫస్ట్ అన్నది వేగంగా ఆశ్చర్యపోయాడతడు సుందరు కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం నెలకొంది తర్వాత నిన్నంతా అమ్మ ఒకటే బుర్ర తినేసింది అన్నది మెల్లగా ఏ విషయం వాళ్లకు ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు మూడు రోజులుగా అల్లుడు గారు నిన్ను ముట్టుకోలేదటే అని అడిగేసింది అమ్మ అన్నది కొద్దిగా సిగ్గుపడుతూ ఇందులో సిగ్గుపడేందుకు ఆశ్చర్యపడేందుకు ఏమీ లేదే అన్నాడు సుందర్ మీకు లేకపోవచ్చు కానీ నాకు మాత్రం ఏదోలా అనిపించింది అంది సునంద ఏదోలా అంటే ఎలా చెప్పలేను బాబు అయినా ఇంత వయసు వచ్చి వాళ్ళు ఇలాంటివన్నీ అడుగుతారా మనం ఎలా ఉంటే వాళ్లకు ఎందుకు అంట ఆ చింత బలేదానివే వాళ్లకు కాక ఇంకెవరికి ఉంటుంది వల్లను మనవరాళ్లను ఎత్తుకునేది వాళ్ళేగా ఇంతకు వివరంగా చెప్పకుండా అలా సిగ్గుపడితే నాకెలా అర్థమవుతుంది అన్నాడు సుందర్ పెదవు బిగ్గ పట్టి నవ్వాపుకుంటూ గోడ మీద రెండు చిలకలు ఒకదాని ఒకటి హత్తుకొని ఉన్న క్యాలెండర్ని చూసింది ఆమె మరొక వైపు అప్పుడే పుట్టిన తన బిడ్డను చేతిలో ఉంచుకున్న ఒక చిన్న ఉడత ఇంకో గోడ మీద ఒక బాతు వెనుక వరుసగా దానిని అనుసరించి బిలబిలమంటూ నడుస్తూ వెళ్తున్న బాతు పిల్లలు ఇవన్నీ చూడగానే కాసేపు తన్మయంతో ఏదో లోకంలో విహారించిందామే మనసు ఏమండి మన పరిచయమైన కొత్తల్లో ఇద్దరు కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచించుకున్నాం ఇంకా చెప్పాలంటే కలలు కన్నాం పెళ్ళి మన కెరీర్కు ఏ విధంగానూ అడ్డం కాకూడదు అని నిర్ణయించుకున్నాం నిజమేనా నీ కళ్ళల్లోకి చూస్తూ అంది సునంద అతని ప్రతిక్రియ గమనిస్తూ ఆమె ఏం చెప్పాలనుకుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ అవునన్నట్టు తలూపాడు అసలు కెరీర్ అంటే ఏమిటి చెప్పండి అది కూడా నువ్వే చెప్పు అన్నాడు సుందర్ తనే ప్రేక్షక పాత్రను కొనసాగిస్తూ కొన్నేళ్ల తర్వాత మనం చేరుకోవాలనుకున్న లక్ష్యం లేదా హోదా వగైరా ఏదైనా కావచ్చు అన్నట్టు తలూపాడు ఎవరిదైనా చివరికి అది డబ్బుతో ముడిపడి ఉండడం కాదనలేను కానీ సంతోషం అంటే ఒకరికొకరు తోడై ఉండడం హ్యాపీనెస్ ఈస్ టుగెదర్నెస్ అన్న విషయం ఆ గోడ మీద ఉన్న అక్షర జ్ఞానం లేని జీవులకు కూడా తెలుసు కానీ ఇన్నేసి చదువులు చదువుకున్న మనుషులకు మాత్రం తెలియకుండా ఉండేందుకు సంపాదనకు అంతెక్కడా సంపాదనతో సుఖాన్ని కొనగలము కానీ సంతోషాన్ని కొనలేము కదా సంతోషాన్ని కొనలేని సంపద ఎందుకు దీని విషయం కోసం పెళ్లికి ముందు నుంచి ఎన్నెన్నో ప్రణాళికలు ప్రయాసాలు కెరీర్లో అభివృద్ధి అంటే డబ్బు రూపంలో ప్రమోషన్లో దొరుకుతుంది అలాగే సంసారంలో అభివృద్ధి పిల్లల రూపంలో దొరుకుతుంది అసలు సంసారం కెరీర్ అంటే జీవనాయంలో రైతు పట్టాల వంటివి ఒకటి లేకుంటే మరొకటి లేదు రెండు రో ఉంటేనే జీవిత రైళ్ళు ప్రయాణం సాఫీగా జరుగుతుంది అలాంటిది కెరీర్ కోసం సంసారాన్ని త్యాగించాలన్నా మూర్ఖంగా ఎలా ఆలోచించాం అన్నదే నాకు అంతుబట్టడం లేదు కెరీర్ అభివృద్ధికి ఒకరికొకరు సహాయపడాలి ఇంకా చెప్పాలంటే సంసారంలో సుఖంపాలు ఎక్కువగా ఉంటే కెరీర్ లక్ష్యాలను మరింత త్వరగా చేరుకోగలము ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఆ నిర్ణయం నా ప్రవర్తనకు నా ఈ ప్రవర్తనకు కారణం నేను చేసింది కరెక్టేనా అంది ఆర్తిగా అతని కళ్ళల్లోకి చూస్తూ మై పార్ట్నర్ నెవర్ మేక్ మిస్టేక్ బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అంటూ నుదుటి మీద చుంబించాడు మళ్ళీ బలంగా ఊపిరి సలపనంతా హత్తుకుంటూ బాసీస్ అంటే మూతి సన్నగా చుట్టి అడిగింది ఆడబాస్ బుగ్గ చిదిమాడు అల్లరిగా కౌగిలి సడలిస్తూ దూరం జరిగింది యు అంటూ అతని మీదికి రాబోయింది వద్దు ఆలోచించుకో నేను ఇప్పటికీ ఇంకా ఆ మూడు నుంచి బయటకు రాలేదు ఆ తర్వాత నీ ఇష్టం నిన్ను నిద్రపోనివ్వను జాగ్రత్త చేతులు అడ్డం పెడుతూ ఉడికిస్తున్నట్టుగా నేను కూడా అన్ అంటూ అమాంతంగా అతని మీద వాలిపోయింది సునంద ఏడాదిలోపు మనవడు మనవరాలు గ్యారంటీ అన్నమాట కెరీర్ అభివృద్ధి ఇంత వేగంగా ఉంటుందని ఊహించలేదు అంటూ చెవిలో గుసగుసలాడుతూ సునంద బాహుల్లో బంధించి జంటగా మన్మద ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు సుందర్ ఎక్కిన ఆ ట్రైన్ పాయింట్ టు పాయింట్ గమ్యం చేరే వరకు నాన్ స్టాప్ చాలామంది పెళ్ళయ్యాక కెరీర్లో సెటిల్ అయ్యే వరకు మంచి పొజిషన్లో ఉండాలని పిల్లలకు దూరంగా ఉంటారు కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి కెరీర్లో ఎదగడం అంటే డబ్బు సంపాదించడమే కాదు పిల్లల్ని పెంచడం కూడా మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for listening.